ఈరోజు మనం కొత్త కాన్సెప్ట్ అదేంటంటే అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ బేసికలీ మీరు దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి, ఎందుకంటే మనం ఎంబీసీకి వెళ్ళేటప్పటికి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. సో ఆ ఎంటిటీ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట, ఈ అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అన్నది. ఇంకోటి ఏంటంటే దీన్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకున్నట్లయితే మనం టూ టైర్ కానీ ఎన్ టైర్ కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. సో అది ఎలా అన్నది మనం ఈరోజు నేర్చుకుందాం. దానికోసం ఆల్రెడీ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫామ్ ఉందండి, ఈ సెట్కి మనం ఇంతకు ముందు చేసిన ఫామే. టూ టైర్ ఆర్కిటెక్చర్ మనం ఎగ్జాంపుల్ కంప్లీట్ చేసాం కదా, దాన్ని నేను అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి చేస్తున్నాను. సో నేను అబ్స్ట్రాక్ట్ అంటే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంటర్ఫేస్ వీటిలో చాలా డిస్కస్ చేసాం. అబ్స్ట్రాక్ట్ మెంబర్ డజంట్ హ్యావ్ ద ఇంప్లిమెంటేషన్. ఒక క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెంబర్ ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇది చూడండి, ఎప్పుడు మర్చిపోవద్దు, రెగ్యులర్గా వీడియోస్ ఖాళీ ఉన్నప్పుడన్నా చూస్తూ అది మీకు ఫీడ్ అయిపోయాయి. అంటే ఎలా అంటే చిన్నపిల్లలు చూడండి, ఎదుటిలో లెక్కంటే ఏదన్నా అడిగితే టకటక చెప్పేస్తుంటారు స్కూల్ పాఠాల గురించి. ఆల్రెడీ మనం ఇంత ముందు టూ టైర్లు ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ తోటి చేసాం, మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను చూడండి. యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేశాను, ప్రాపర్టీస్ క్రియేట్ చేశాను. అలాగే గెట్ అథెంటికేట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీలోనే మొత్తం డేటాబేస్ లాజిక్ అంతా రాసేసి రికార్డ్స్ ఉంటే ట్రూ అని లేకపోతే ఫాల్స్ అని కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఇది మనం యూజర్ ఐడి పాస్వర్డ్కి టూ టైర్లో చేసినటువంటి ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏం చేసామంటే మనం ప్యూర్లీ ప్రాపర్టీస్ రాసాం, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క ప్రాపర్టీ, దాన్ని వాల్యూ చేయడానికి ఒక ప్రాపర్టీ రాయడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో నేను మీకు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్. సో ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది ఒకసారి చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లాస్ నేమ్ వచ్చి నేను రిజిస్టర్ అని తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మన ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు రిజిస్టర్ సమ్ వాల్యూస్, రైట్? సో దీనికోసం ఆల్రెడీ మనం ఒక టేబుల్ రెగ్యులర్గా ఫస్ట్ నుంచి వాడుతున్న టేబులే, వేరే ఫస్ట్ కాలం వచ్చి మనకి ఐడెంటిటీ ఉంటుంది, తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో అదే టేబుల్ మీద మనం వర్క్ చేస్తున్నాం. అయితే సేమ్ ట్యూటర్లోనే కాకపోతే ఇంతకుముందు ఇండివిజువల్ ప్రాపర్టీస్ రాసాం, ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ ద్వారా దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. సో ఒకసారి మీరు టేబుల్ డేటా చూసినట్లయితే జస్ట్ గోటుగా క్వరీ, క్వరీలో స్కూల్ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇది మనకి స్ట్రక్చర్. వేరే ఇన్సర్ట్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ అవసరం లేదు, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఐడెంటిటీ. ఈ వాట్ ఈ మార్క్ యాజ్ ఐడెంటిటీ. ఇంకా తర్వాత ఈ కాలమ్స్ అన్ని కావాలి. అయితే నేను ఏదైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానో అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినటువంటి ఫీల్డ్స్కి మీరు అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ని డిక్లేర్ చేసుకోవాలి. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్? ప్రాపర్టీ ఎలా రాస్తామండి బేసిక్గా మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఐడి అన్నది ఉంది, ఒక స్ట్రింగ్ యూజర్ ఐడి ఉంది. దీనికి ప్రాపర్టీ రాయాలంటే ఏం చేస్తాం? ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్, తర్వాత రిటర్న్ టైప్. ఈ రిటర్న్ టైప్ అన్నది ఏ రిటర్న్ టైప్ అవుతుంది? ఈ వేరియబుల్ యొక్క రిటర్న్ టైప్ అవుతుంది. సో స్ట్రింగ్, దెన్ ప్రాపర్టీ నేమ్, యూజర్ ఐడి, తర్వాత ఏం చేస్తాం దీనికి సెట్ గెట్ అనే యాక్సెసరీస్ని మనం రాస్తాం. ఇది మనం ఇంతవరకు చూసినటువంటిది. యూజర్ ఐడి ఈక్వల్ టు వాల్యూ, దెన్ గెట్ పాస్వర్డ్, సారీ రిటర్న్ యూజర్ ఐడి. సో ఇవి మీకు తెలిసినటువంటి ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అంటున్నాను. అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్, ఆల్రెడీ ఒకసారి రివైండ్ చేసుకోండి, మనం
గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెంబర్, ఇంటర్ఫేస్, ఈ కాన్సెప్ట్స్లో దీని గురించి మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మెంబర్? ఒకసారి మీకు అబ్స్ట్రాక్ట్ మెథడ్ డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. ద మెథడ్ విచ్ డజంట్ హ్యావ్ డెఫినేషన్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే దానికి ఓన్లీ డిక్లరేషన్ ఉంటుందండి. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీ అంటే సేమ్, ద ప్రాపర్టీ విచ్ డజంట్ హ్యావ్ ఇంప్లిమెంటేషన్. అయితే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఏది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇక్కడ మనం రాస్తుంది ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు దీన్ని లేకుండా ఏం చేస్తానంటే, నేను ఇలా రాస్తే దీన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీని పిలుస్తాం. ఆల్రెడీ మనకి ఇంటర్ఫేస్తో వర్క్ చేసినప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు, అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అంటే ఇంటర్ఫేస్లో ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో దాన్ని మీరు ఒకసారి రివైండ్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. అయితే ఇక్కడ ఈ రిజిస్టర్ క్లాస్లో నేను అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈ ప్రాపర్టీస్ దేని రిలేటెడ్గా అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ రిలేటెడ్గా తీసుకుంటున్నాను. అంటే ఒకటి ఫస్ట్ నేమ్, రెండోది లాస్ట్ నేమ్, మూడోది జెండర్, నాలుగోది కాంటాక్ట్ నెంబర్. సో వాటినే ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. ఎలా చేస్తాం? పబ్లిక్ అన్ని రిటర్న్ టైప్ స్ట్రింగ్, దెన్ ఫస్ట్ నేమ్. సో వీటికి డెఫినేషన్ ఉండదు కాబట్టి సెట్ దెన్ గెట్ అని పెట్టేస్తాం, రైట్. అదేవిధంగా రెండవది, దిస్ ఈజ్ నౌ నథింగ్ బట్ లాస్ట్ నేమ్. తర్వాత జెండర్. ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్, రైట్. అంటే ఇక్కడ మనం తీసుకునే ప్రాపర్టీస్ దేన్ని రిలేటెడ్గా తీసుకుంటామంటే రిలేటెడ్ టు ద టేబుల్ స్ట్రక్చర్. ఇక్కడ సీరియల్ నెంబర్ ఎందుకు తీసుకోలేదు అంటే నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇది ఐడెంటిటీ తీసుకున్నాం కాబట్టి. ఆఫ్ కోర్స్ మీరు కావాలనుకుంటే యూ కెన్ టేక్ ఇట్, మీరు కావాలనుకున్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఏం చేస్తున్నా అంటే సీరియల్ నెంబర్ సెట్ దెన్ గ్రోత్. సో యాజ్ ఈజీగా తీసేసుకోండి డేటాబేస్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ. దీన్నే మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం, రైట్. అయితే ఇక్కడ మీరు బిల్డ్ చేయండి, యూ విల్ నాట్ గెట్ ఎనీ ఎర్రర్. సో బేసికలీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒకవేళ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కనుక డిక్లేర్ చేస్తే ఆ క్లాస్ ఏమై ఉండాలండి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయి ఉండాలి. ఓకే, అర్థమవుతుంది కదా? ఇన్ ద సెన్స్, సపోజ్ చూడండి నేను పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ దెన్ వైడ్ గెట్ కనెక్షన్ అనే ఒక మెథడ్ రాస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇప్పుడు మీరు దీన్ని బిల్డ్ చేశారనుకోండి, ఇట్ విల్ షో యూ ఎర్రర్. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాసినప్పుడు కంపల్సరీగా క్లాస్ ఏమై ఉండాలంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమి ఉండాలి, రైట్. సో ఇక్కడ ఎందుకు చూపించట్లేదంటే ద థింగ్ హియర్ వీఆర్ నాట్ డిక్లేరింగ్ అబ్స్ట్రాక్ట్. అర్థమవుతుంది కదా? ప్రాపర్టీస్ మనం అబ్స్ట్రాక్ట్ అనే డిక్లేర్ చేసి, దట్ ఈస్ వై నో నీడ్ టు మెన్షన్ హియర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. లేదు అంటే కంపల్సరీ వేసిన కూడా మీరు అబ్స్ట్రాక్ట్ కింద క్లాస్ కింద డిక్లేర్ చేయవలసి వస్తుంది. సో ఎనీవే వీటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ అని అంటాము, బికాస్ ఆఫ్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఇంప్లిమెంటేషన్. నా మీరు బిల్డ్ చేస్తే మీకు ఎటువంటి ఎర్రర్ కూడా రాదు. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాను అన్నది చూసినట్లయితే, ఐఎమ్ టేకింగ్ ఎనదర్ క్లాస్, పబ్లిక్ క్లాస్ ఇన్సెట్ అనే ఒక క్లాస్ తీసుకుంటుంది, లేదు స్టూడెంట్ అని తీసుకుంటాం, స్టూడెంట్ అనే ఒక క్లాస్ తీసుకుంటాం, రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టూ టైర్ ఆర్కిటెక్చర్లో మనం అదంతా రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇన్సెట్ క్లిక్ ఈవెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోర్ వాల్యూస్ని టూ టైర్కి పంపించాలి. పంపిస్తే అక్కడ మనం ఏం చేయాలి, వాటిని ఇన్సెట్ చేయాలి, రైట్. సో కాబట్టి ఆ ఇన్సెట్ ప్రొసీజర్ అంతా నేను ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను.
సో ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి, ఎస్క్యూఎల్ కమాండ్ దీంతో పాటుగా ఎస్క్యూఎల్ కనెక్షన్ ఇవైతే కంపల్సరీ. సో నెక్స్ట్ ఏం చేయాలి, వీ నీడ్ టు ఓపెన్ ద కనెక్షన్. సో అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. గెట్ కనెక్షన్, సో ఇక్కడ రెగ్యులర్ స్టెప్స్ మనకి కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాం. కాన్ ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కనెక్షన్, సర్వర్ ఈక్వల్ టు డాట్, యూజర్ ఐడి ఈక్వల్ టు ఎస్ఏ, పాస్వర్డ్ ఈక్వల్ టు ఏబిసి, అండ్ డేటాబేస్ ఈక్వల్ టు స్కూల్, దెన్ కాన్ డాట్ ఓపెన్. ఇవన్నీ రెగ్యులర్ స్టెప్స్. దీని తర్వాత ఏం చేయాలి, కనెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత వీ నీడ్ టు రైట్ డౌన్ ఏ కోడ్ టు ఇన్సర్ట్ ఏ మెథడ్. సో వైడ్ ఇన్సర్ట్ అని చెప్పేసి నేను ఒక మెథడ్ వేసుకుంటున్నాను. ఇన్సర్ట్లో ఏం చేస్తామండి, సిఎండి ఈక్వల్ టు న్యూ ఎస్క్యూఎల్ కమాండ్. ఇక్కడ ఏం రాస్తాం, వేర్ రైట్ మనం క్వరీ రాయాలి బ్యాకెండ్లో, ఏదైతే క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలని. సో ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ మీన్స్ స్టూడెంట్ వాల్యూస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నో నీడ్ టు పాస్ సీరియల్ నెంబర్, ఎందుకు అంటే దట్ ఈజ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ వాల్యూస్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. నెక్స్ట్ వాల్యూస్ని పాస్ చేయాలంటే ఇక్కడ ఏం పాస్ చేయాలి, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, జెండర్, కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ పాస్ చేయాలి. అయితే ఇంతకు ముందు ఏం చేసాం, మనం ఇండివిజువల్ ప్రాపర్టీస్ తీసుకున్నాం, లైక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. నౌ దిస్ టైమ్ అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీని నేను తీసుకుంటున్నాను. అది ఎలా అంటే, ఆల్రెడీ ఇక్కడ మనం ఒక క్లాస్ డిఫైన్ చేసాం, ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఏం చేస్తామంటే రిజిస్టర్ స్టూడెంట్. సో బేసికల్గా ఇంటి ఏ అని మనం డిక్లేర్ చేసాం, అంటే ఏ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇంటిజర్. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ అన్నది కూడా ఒక వేరియబుల్ టైప్ ఆఫ్ రిజిస్టర్. మనం ఏ విధంగా అయితే ఈ వేరియబుల్కి ప్రాపర్టీ క్రియేట్ చేయగలమో అదేవిధంగా ఈ స్టూడెంట్కి కూడా మనం ప్రాపర్టీ క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే పబ్లిక్, నౌ టైప్ వచ్చేటప్పటికి రిజిస్టర్ టైప్, దెన్ ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్ వచ్చేటప్పటికి జస్ట్ ఐమ్ గివింగ్ స్టూడెంట్, క్యాపిటల్ ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లేదు అంటే ఈ వేరియబుల్ మీరు అండర్ స్కోర్ పెట్టండి, దిస్ ఇస్ స్టూడెంట్. అయితే ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలి, వాల్యూని తీసుకుంటున్నాం కాబట్టి సెట్ యాక్సెసరీ రాయాలి. సెట్ స్టూడెంట్ ఈక్వల్ టు వాల్యూ, రైట్? అయితే కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టండి. నా ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ టు ద దిస్ క్లాస్. మీరు ఏం చేయొచ్చు, ఆ ఆబ్జెక్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని అంటే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు, అంతే కదా? సో దిస్ ఈజ్ ఏ సింపుల్ క్లాస్, దీనికి మనం ఏం చేసాము, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో విత్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ ద మెంబర్స్ అవైలబుల్ విత్ ఇన్ దట్ క్లాస్. అదే చేస్తున్నాం. సో అదేవిధంగా ఏం చేస్తాం అంటే మిగతాది కంప్లీట్ చేసేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ, దెన్ స్టార్టింగ్ ఆఫ్ సెకండ్ వాల్యూ, స్టూడెంట్ డాట్ లాస్ట్ నేమ్, దెన్ అగైన్ థర్డ్ వాల్యూ, దిస్ టైమ్ జెండర్, స్టూడెంట్ డాట్ జెండర్, దెన్ లాస్ట్ వాల్యూ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ స్టూడెంట్ డాట్, దిస్ టైమ్ దిస్ ఈజ్ కాంటాక్ట్ నెంబర్. ఓకే, నౌ స్టూడెంట్ డాట్ కాంటాక్ట్, తర్వాత ఎండ్ ఆఫ్ వాల్యూస్ అయిపోయినాయి. సో వీ నీడ్ టు క్లోజ్ ద బ్రాకెట్ ఆల్సో. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. సిఎంవి డాట్ కమాండ్ టైప్ ఈక్వల్ టు కమాండ్ టైప్ డాట్ టెక్స్ట్. ఒకవేళ మీరు స్టోర్ ప్రొసీజర్ వాటి స్టోర్ ప్రొసీజర్ ఇచ్చుకుంటారు ఇక్కడ.
ఎగ్జిక్యూట్ అని అనుకోండి. అయితే ఇన్సర్ట్కి ఏం కావాలి, ఓపెన్ చేసినటువంటి కనెక్షన్ కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, గెట్ కనెక్షన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఎందుకంటే కమాండ్తో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా కనెక్షన్ అనేది ఓపెన్ చేసి ఉండాలి. నౌ జస్ట్ బిల్డ్ దిస్. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్కి యాడ్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం రెగ్యులర్గా చేసేది. సో రైట్ క్లిక్, యాడ్ రిఫరెన్స్, బ్రౌజ్, సేమ్ టూ టైర్. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను టూ టైర్. సో తర్వాత దాన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి క్లాస్కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. టూ టైర్లో మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం క్రియేట్ చేసాం. రిజిస్టర్ ఉంది, సృజన ఉంది, స్టూడెంట్ ఉంది. ఇప్పుడు మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఈ మెథడ్ ఎందులో ఉంది మనకి, స్టూడెంట్ అనే క్లాస్లో. కాబట్టి నేను స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. సో ఇప్పుడు స్టూడెంట్ క్లాస్లో మనకి వీ హ్యావ్ ఎ మెథడ్, దట్ ఈస్ ఇన్సర్ట్ మెథడ్. ఓకే, సో ఇన్సర్ట్ మెథడ్ నేను కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు రన్ చేస్తే వాట్ హ్యాపెన్స్, ఎర్రర్ వస్తుంది. నౌ దిస్ ఈజ్ అవర్ ఫామ్. నేను ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను, కార్తిక్ లేదు అంటే టెస్ట్, టెస్ట్ నేమ్ 3-2-1. నౌ ఇన్సర్ట్ క్లిక్ చేయగానే వీ విల్ గెట్ ఎర్రర్. ఎందుకు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అక్కడ ఏమవుతుంది, దానికి వాల్యూస్ అనేవి దొరకవు. చూడండి ఒకసారి క్లియర్. నల్ రిఫరెన్స్ ఎక్సెప్షన్. ఇది ఎందుకు వస్తుంది అంటే జస్ట్ వి డిక్లేర్డ్ అన్ ఆబ్జెక్ట్, దానికి ఏం చేసాం మెమొరీ అన్నది అలాట్ చేయలేదు. అంటే ఇన్ ద సెన్స్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అని రాయలేదు. అలా రాసినా మనకి ఎర్రర్ రాదు, ఎందుకంటే డీఫాల్ట్ వాల్యూస్తో ఇన్సర్ట్ అయిపోతుంది. సో దానికోసం ఇక్కడ నల్ రిఫరెన్స్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని రెక్టిఫై చేయాలంటే టూ థింగ్స్. ఫస్ట్ ఏం చేయాలి, దీనికి స్పేస్ అలాట్ చేయండి, అంటే న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. లేదు అంటే ఒక ప్రాపర్టీ రాస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా మనం రాసేది కరెక్ట్ అనమాట. సో దీనికి నేను ప్రాపర్టీ రాస్తున్నాను నాట్ హియో, టూ టైర్ కాదండి, టూ టైర్లో హియో పబ్లిక్ దెన్ టైప్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ వన్? రిజిస్టర్ టైప్. కాబట్టి ఇక్కడ నేను ఏస్తాను, నేను రిజిస్టర్ దెన్ నేమ్ స్టూడెంట్. మన వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి, దట్ ఈస్ వై ఐఎమ్ టేకింగ్ యువర్ సెట్ యాక్సెస్. ఆల్రెడీ ఇంతకుముందు చూస్తుందే మనం, ఇది ఏం చేస్తాను నేను స్టూడెంట్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్తున్నాను రైట్. ఇప్పుడు దీన్ని బిల్డ్ చేయండి. షోయింగ్ సమ్ ఎర్రర్, ఆల్రెడీ ఎక్కడ డిక్లేర్ చేస్తున్నట్టు మందుని. సో ఇక్కడ క్లాస్ నేమ్, ప్రాపర్టీ నేమ్ సేమ్ ఇచ్చాను కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని స్మాల్ స్టూడెంట్ అని పెడతాను. అలా పెట్టడం మంచిది కదండి, సో రిలేటెడ్ కదా, అంటే అలా ఫాలో అవ్వరు. సో ఎనీవే మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం ఇచ్చానంటే స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చాను. సో బిల్డ్ చేసి ప్రెజెంటేషన్ లేయర్కి వచ్చి రిఫరెన్స్ని యాడ్ చేయండి. సో రైట్ క్లిక్, యాడ్ రిఫరెన్స్. ఈ యాడ్ రిఫరెన్స్ అనేది వర్షన్ బట్టి డిఫరెంట్గా చూపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో నౌ ఈ డాట్ సిఎస్లో మీరు ఇన్సర్ట్ మెథడ్ కాల్ చేసే ముందు వీ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? స్టూడెంట్ అనే ప్రాపర్టీ. దీన్ని ఇనిషియలైజ్ చేయాలి.
సో దీన్ని ఇన్షియలైజ్ చేయాలంటే స్టూడెంట్ ప్రాపర్టీ టైప్ ఏంటండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి, క్లాస్ టైప్ రిజిస్టర్ అని, రైట్? మీరు ఒక ఇంటిజర్కి కానీ ప్రాపర్టీ క్రియేట్ చేస్తే అది int32 అని చూపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు ప్రాపర్టీ దేనికి క్రియేట్ చేశారు, రిజిస్టర్ అనే క్లాస్ వేరియబుల్కి చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రిజిస్టర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చు ఎందుకంటే ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2 టైర్ డిఎల్ఎల్లో ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి 2 టైర్ డాట్ రిజిస్టర్ అని. సో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, రిజిస్టర్ స్టూడెంట్ ఈక్వల్ టు న్యూ రిజిస్టర్. నౌ ఈ స్టూడెంట్ తోటి మనకి వీ హ్యావ్ వాల్యూస్ ఏమున్నాయి, కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో టిఎక్స్టి కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్ స్టూడెంట్ డాట్ నెక్స్ట్ వాల్యూ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు టిఎక్స్టి ఫస్ట్ నేమ్ డాట్ టెక్స్ట్. దెన్ స్టూడెంట్ డాట్ జెండర్, జెండర్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, సపోజ్ ఓపీటీ ఫిమేల్ డాట్ చెక్ లాజిక్ రాస్తాం మనం, చెక్ ఈక్వల్ టు ట్రూ అయితే ఏమిస్తున్నాం, ఫిమేల్, లేదు అంటే మేల్ ఇస్తుంది. అంటే యూజర్ సెలెక్ట్ చేసుకుంటే సరే సరే, లేకపోతే అది ఎప్పుడు కూడా మేల్ ఇచ్చేస్తుంది. ఈ లాజిక్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్ డాట్ కాంటాక్ట్ నెంబర్ ఈక్వల్ టు టిఎక్స్టి కాంటాక్ట్ నెంబర్ డాట్ టెక్స్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేసి మనం అసైన్ చేయడం జరిగింది, రైట్? సో ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాపర్టీ ఉంది కదా మనకి, ఆబ్జెక్ట్ డాట్ స్టూడెంట్ ఈక్వల్ టు స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్ అనే క్లాస్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్కి మనం వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఏమవుతాయండి, అక్కడ ఉన్నటువంటి 4 వాల్యూస్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఫస్ట్ నేమ్ అనగానే మనం ఇచ్చిన టెక్స్ట్ బాక్స్లో ఇచ్చినటువంటి ఫస్ట్ నేమ్ వచ్చేస్తుంది, సెకండ్ నేమ్ అనగానే అక్కడ ఉన్నటువంటి సెకండ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. నౌ రన్ చేస్తే మనకి ఫామ్ వస్తుంది, నౌ ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్ సృజన, సో టెక్నాలజీస్ ఈమెయిల్ దెన్ కాంటాక్ట్ నెంబర్ 6451279 ఇన్సర్ట్. రికార్డ్ ఏమైపోతుందంటే ఇన్సర్ట్ అయిపోతుంది, యూ కెన్ సీ ఇన్ డేటాబేస్, రైట్? సో ఈ అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూడండి మనకు 2 ఇన్పుట్స్ ఉన్నాయి, యూజర్ ఐడి పాస్వర్డ్, వాటికి 2 ప్రాపర్టీస్ మనం డిక్లేర్ చేయడం. కానీ ఈ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి జస్ట్ ఒక్క ప్రాపర్టీ మాత్రం మనం డిక్లేర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాపర్టీ ద్వారా మనం 4 వాల్యూస్ని కూడా హ్యాండిల్ చేయగలిగాం. సో ఈ విధంగా మన కోడ్ ఆప్టిమైజేషన్ అన్నది మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని మీరు గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడం వల్ల సో మీరు ఏ లేయర్లో అయినా సరే దీన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అన్నది మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈ అబ్స్ట్రాక్ట్ ప్రాపర్టీస్ వల్ల యూజ్ ఏంటంటే కోడ్ అనేది మనకి చాలా తగ్గిపోతుంది, చూడడానికి అంటే ప్రోగ్రామింగ్ చేయడానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే 2 టైర్లో వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. వేరేజ్ మీకు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ స్టూడెంట్ అనే దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో ఈ ఆబ్జెక్ట్ తోటి వీ కెన్ సీ ఆల్ ద మెంబర్స్, అంటే ఇక్కడ గెట్ కనెక్షన్ అనే ఒక మెథడ్ కూడా ఉందని మనకు తెలిసిపోతుంది. సో ఎలా తెలియకూడదంటే మీరు ఏం చేయాలి, దాన్ని ప్రైవేట్ మెంబర్ కింద డిక్లేర్ చేసుకోవాలి. దీన్ని మనం బయట నుంచి యాక్సెస్ చేయవలసిన అవసరం లేదు కదా. సో దీన్ని ప్రైవేట్ కింద పెట్టేస్తే మనకి అది బయట కనిపించదు అనమాట. ఇటువంటివి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాము. వేరేజ్ ఈ మెథడ్ని అయితే కంపల్సరీగా బయట నుంచి కాల్ చేయాలి, అలాగే ప్రాపర్టీని కూడా మనం బయట నుంచి
యూజ్ చేయాలి. కానీ ఈ గెట్ కనెక్షన్ అనే మెథడ్ మనకి పబ్లిక్ అనవసరం కదా, సో దీన్ని మీరు ప్రైవేట్ కింద డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి జాగ్రత్తలు చూసుకుని యూ కెన్ క్లోజ్ దట్ అప్లికేషన్. ఓకే, రేపు యాక్చువల్లీ మనకి ఎన్యూమరేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది కన్సోల్లో చెప్పాలి, కన్ఫ్యూజ్లో చేయకూడదు అనే ఉద్దేశంతో నేను అప్పుడు చెప్పలేదు. రేపు అది చూద్దాం. ఎన్యూమరేషన్ అంటే ఇక్కడ మనం వాడుతున్నాం చూడండి, దిస్ ఇస్. ఓకే, మీరు ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కమాండ్ టైప్, ఇది ఏ టైప్ అండి, ఇది ఎన్యూమరేషన్. సో ఈ ఎన్యూమరేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు అనేది రేపు ఒకసారి చూద్దాం.